ఎవరిని కూడా లోనికి రానియకండి, మూసేయండి. ఈ చుట్టుపక్కల 9 ఊళ్ళకు మా కుటుంబమే పెద్ద. మేం చేసిందే న్యాయము, చెప్పిందే వేదము. మా కుటుంబాన్ని నిలదీసే దమ్ము గాని, అడిగే ధైర్యం గాని ఎవరికుంటాయి? తరతరాలుగా వస్తాడు అది కట్టుబాటు. ఆ కట్టుబాటుకు కాలం చెల్లిందని తెలియజేయడానికి వచ్చాను పోతరాయుడు. భూస్వాములకు ఒక న్యాయం, పేదవాళ్ళకు ఒక న్యాయమా? ఇది చాలా అన్యాయం. ప్రజలందరికీ ఒకటే న్యాయం, ఒకటే ధర్మం, ఒకటే నీతి. అది మా కట్టుబాటు, తెలుసుకో. నాయనా తప్పుకో. రావులయ్యా, మన రెండు కుటుంబాల మధ్య ఉన్న స్నేహాన్ని బంధాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నావు. అన్యాయాన్ని ఎదిరించడానికి స్నేహమే అడ్డం అయితే అది నాకు అక్కర్లేదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఏ బంధాలు తీయకపోయినా నేను బాధపడ్డ. మాటలు అనుకున్నంత తేలిక కాదు రావులయ్యా, ఇది ఈటితో నిలిచిపోయేది కాదు. ఈ రెండు కుటుంబాల మధ్య, రెండు వర్గాల మధ్య ఈ వైరం శాశ్వతంగా నిలిచిపోతాది. శాశ్వతంగా నిలిచేది సత్యం, న్యాయం, ధర్మం. వాటి కోసం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా సరే పోరాడుతూనే ఉంటాడు ఈ రాములయ్య. కొండను ఢీకొంటాడా? ఆ కొండలైనా పిండి చేసే ప్రజాబలం ఉందినా? ఈ అలగజాలని చూసారా నీ మిర్చిపాటు? తప్పు, తప్పు. ఈ అలగాజనం అలిగితే మీకు మిగిలేదు బూడిద. ఈ అలగాజనం కథం తొక్కితే కదిలేదు మీ పునాదులు. ఈ అలగాజనం కళ్ళెర్ర చేస్తే కూలేది మీ దొరతనం. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇంతకాలం మీ అధికారాన్ని, అహంకారాన్ని సహించాను. వీళ్ళు రెచ్చిపోకముందే నరసింహ ఎక్కడున్నాడో మర్యాదగా మాకు అప్పచెప్పండి. ఏం చేస్తారా? వచ్చిన నరసింహుని విడిపించడం కోసం ఆస్త్రజులకి, ఆడవాళ్ళజులకి వెళ్ళదు. వాడు ఎక్కడున్నాడో వెతుకో. ఇంతమంది పెద్ద పిచ్చికారీ మీద దాడి జరుగుతుంటే చిన్న పిచ్చికారీగా నేను చూసుకోరుకుంటారా? నేను ధైర్యంగా పారిపోతా. చంపినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. తిరుమల రాయుడు చనిపోయాడు. ఎక్కడికి? చిన్నాయన్ని పోలీసులు తీసుకెళ్లారమ్మా. మందిని తీసుకెళ్లి మనుషులు చావబట్టిస్తే తీసుకెళ్ళక ఏం చేస్తారు? మీరిట్లా రండి. చిన్నాయన్ని చూసేస్తానమ్మా. గొంతు పిసుకుతా పదండి లోపలికి. గైలే ఉన్నారమ్మా, జైలుకి తీసుకుపోయిన. వందనాలు వరన్న నీకు వందనాలు. రాములయ్య మనిషి కనపడ్డ నరకలేదంటన్నా. నిన్నేవారం? సోమవారం. సోమవారం నా పుట్టినరోజురా. అయితే వాళ్ళు అనుకో అన్న. ఈ రోజు మంగళవారం, ఆంజనేయ స్వామి పుట్టినరోజు. చంపితే గత్తో చంపాలి గాని గొడ్డలతో నరకూడదురా. పోనీ బుధవారం చెప్పన్నా. బుధవారం నా గొడ్డలి పుట్టినరోజు, గురువారం అది నా చేతికొచ్చిన రోజు, శుక్రవారం నేను ఎవరిని చంపరాదు నీకు తెలుసుగా. పోనీ శనివారం నరకన్నా. శనివారం? రే, శనివారం నాడు ఎవరిని చంపినా గొడ్డలికి శని పట్టుకుంటుందరా? అయితే ఆదివారం చెప్పన్నా. ఆదివారం సెలవు రోజు, నా గొడ్డలి పనిచేయదురా. ఓహో.
కిర్రు చెప్పులు మీ ఎదురుగా రాములయ్య మడిసి అవమానం. ఏయ్ ఏయ్ నారప్ప ఏంట్రా, అందరూ పూలు తల్లో పెట్టుకుంటారు చెవులో పెట్టుకుంటారు, నువ్వేంట్రా చెప్పులకు పెట్టావు? పూలు చెప్పులకు పెట్టాలన్నా చెప్పు తీసి కొట్టాలన్నా మా అన్న గొడ్డలు రాయడే చేయాలి. నేను కాళ్ళకు చెప్పులు వేసుకున్నానని నువ్వు కాళ్ళకు చెప్పులు వేసుకుంటావా? చెప్పులు కాళ్ళకు తొడుక్కోపోతే చేతులకు తొడుక్కుంటారా గొడ్డలు రాయడం? గలాట ఏముంది దీంట్లో? నువ్వు కుడి చేత్తో తింటే నేను ఎడం చేత్తో తింటానా? తినాలరా పిచ్చికారి, లేకపోతే రాయుడికి నీకు తేడా ఏముంటది? నేను తిన్నా. ఆ దోసకాయ లాగానే నీ పిచ్చికారి కూడా రెండు చెక్కలు అవుద్ది. చెప్పులు ఇప్పరా? నేను ఇప్పను. ఇప్పు. చెప్పులకే అందం వచ్చిందిరా. ఈడొకడు క్షమించండి నాన్న, నేను రాలేను. అదేమిటమ్మా, ఈ ఇంట్లో ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు? తల్లిదండ్రులు మేము ఉండగా నువ్వెందుకమ్మా దిక్కులేందా ఇంట్లో పడి ఉంటాం? నేను రాలేనని చెప్పాను కదా నాన్న. ఆడపిల్ల పుట్టింట్లో పురుడు పోసుకోవటం ఆనవాయితీ అమ్మా, కనీసం ఆ ధర్మం కోసమైనా రావచ్చుగా. ధర్మం కోసమైతే నేను అసలు రాకూడదు నాన్న. జనం కోసం జైలుకు వెళ్లిన నా భర్త గుమ్మంలో అడుగు పెట్టగానే నేను ఆయనకు కనిపించాలి. కానిపోయాక పుట్టింది మనవడో మనవరాలు ఉత్తరమన్నారాయమ్మా. అమ్మని అడిగానని చెప్తావు కదా నాన్న. సమ్రాట్ సత్యం, సమ్రాట్ సత్యం, కుజ్వా కోట్లు. సత్యం గారు, తీర్పు వినబోయే ముందు మీరు ఏమైనా చెప్పుకుంటారా? సత్యం అనే పేరు గల ఈ విప్లవకారుడు ఒకప్పుడు మామూలు బడిపంతులు, బలపాలు పట్టించి అక్షరాలు దిద్దించాల్సిన ఈ మాస్టారు ఆయుధాలు పట్టించి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నం చేశాడు అని ఇతని మీద ప్రాసిక్యూషన్ వారి ఆరోపణ. క్రూర మృగాల నుంచి తమను తాము కాపాడుకోవటం మాత్రమే తెలిసిన అడవి బిడ్డలకు దోపిడీదారుల బారి నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్పాడని, వాళ్ళని ఎలా వేటాడాలో చెప్పాడని, రైతు కూలీల్ని పేద రైతుల్ని భూస్వాముల మీద తిరగబడేలా చేశాడని ఇతని మీద అభియోగం. తను పనిచేస్తున్న గిరిజన గ్రామాల్లో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తున్నాడని ఇతన్ని పదే పదే బదిలీ చేశారు. ఫలితం ఉద్యమం పల్లె పల్లెకు విస్తరించింది. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా ఇంక్రిమెంట్లకు ఆశపడతాడు, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తాడు. కానీ ఈ మాస్టారు ఆశపడింది ప్రజలు చైతన్యవంతం కావాలని, ఎదురు చూసింది అంతరాలు లేని ఆదర్శ సమాజం రావాలి. తప్పులు అందరూ చేస్తారు, కానీ త్యాగాలు కొందరు మాత్రమే చేస్తారు. సత్యం చేసింది తప్పు అని చట్టం అంటే ఉంది, సత్యమన్న మా దేవుడని ప్రజలందరూ అంటున్నారు. ఆర్డర్, ఆర్డర్. గత ఆరు నెలలుగా ఈ కోర్టు ఆవరణ అంతా సత్యం జిందాబాద్, సత్యం జిందాబాద్ అన్న నినాదాలతో ప్రతిధ్వనించింది. నా జీవితంలో ఈ కేసు విచారణ ఒక బాధాకరమైన సంఘటన, అందుకే ఈ కేసు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సత్యం చేసిన పనులన్నీ మానవతా దృష్టితో మంచి పనులే అయినప్పటికీ చట్టం దృష్టిలో మాత్రం అవి నేరాలు. అందుకే ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి సత్యానికి ఉరిశిక్ష విధిస్తున్నారు. Oh,
చూచు అన్నా.